హాయ్ హలో ఫ్రెండ్స్ మనం ఈరోజు వచ్చేసి ఇరవై ఎనిమిదో తారీఖు ఇరవై తొమ్మిదో తారీఖు జూన్ రెండు వేల ఇరవైకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి వీడియోలో క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం సో ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి నాకు బూస్టింగ్ ఇవ్వండి సో మనం ఇంకా కరెంట్ అఫేర్స్లో ఇంకా మంచిగా డెవలప్ అవుదాం మీకు కూడా నేను ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేస్తూనే ఉంటాను చాలామంది పేపర్ అనాలసిస్ గురించి అడుగుతున్నారు పేపర్ అనాలిసిస్ నేను పోవడానికి కారణం ఏంటంటే సో నేను చెప్పాను పీడిఎఫ్లో ఎవరు ఇప్పుడు ఫ్రీగా ఇవ్వట్లేదు అని నేను దానికోసం వెతుకుతున్నా టైం పడుతుంది చేయడం మాత్రం చేయడం మాత్రం పక్కా అండ్ ఇంకో విషయం ఏంటి అంటే చూడండి ఫ్రెండ్స్ ఇది మన ఛానల్కి సంబంధించిన సో కరెంట్ అఫైర్స్ సో ఏవైతే ఉంటాయో అవుట్డేటెడ్ అంటే లైక్ టూ మంత్స్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ బ్యాక్వి ఇందులో అప్డేట్ చేయడం జరుగుతుంది క్విజ్ రూపంలో సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు చాలామంది జాయిన్ అయ్యారు సో టూ డేస్కి ఒకసారి ఒక థర్టీ ట్వంటీ క్వశ్చన్స్ అయితే అప్డేట్ చేస్తున్నాం సో ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే మాత్రం జాయిన్ అవ్వండి అందులో ఓకేనా సో దీనికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ ఒకవేళ మీకు రాకపోతే ఇక్కడ ఏదైతే మీకు నేమ్ కనబడుతుందో ఈడి టెగ్గురు పిజ్జ్ అని సో ఆ నేమ్ని కానీ మీరు ఎగ్జాక్ట్గా టైప్ చేస్తే మీకు ఛానల్ అయితే వచ్చేస్తుంది జాయిన్ అయిపోవచ్చు డైరెక్ట్గా అండ్ ఇంతే కాకుండా చూడండి అండ్ నార్మల్ ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కానీ లైక్ ఏ అయినా సరే ఇంపార్టెంట్ లో ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో షేర్ చేయడం జరుగుతోంది ఇది పేరు వచ్చేసి ఇడియో అనమాట ఇలాగ మీరు టైప్ చేసినా సరే టెలిగ్రామ్లో వస్తుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం జాయిన్ అవ్వడం అస్సలు మర్చిపోతుంది రెండు గ్రూపుల్లో జాయిన్ అవ్వండి ఓకేనా సో అది అదిగా ఇప్పుడు మనం అయితే కరెంట్ అఫైర్స్ అయితే స్టార్ట్ చేద్దాం సో నేను ప్రీవియస్ కరెంట్ అఫైర్స్లో కళింగ స్టేడియము ఏ రాష్ట్రంలో ఉందని అడిగాను చాలామంది రైట్ ఆన్సర్ చేశారు ఒడిస్సా అయితే ఈరోజు క్వశ్చన్ ఏంటంటే హరేలీ పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు గోవా ఛత్తీస్గఢ్ హర్యానా పంజాబ్ మీ ఆన్సర్ ఏంటి అనేది ప్రతి ఒక్కరు కూడా కామెంట్లో సెక్షన్లో కామెంట్ చేయండి చాలామంది చేస్తున్నారు సో ఇంకా చేయాలి ఒక దగ్గరగా ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట నాకు ఇంకా నెక్స్ట్ క్వశ్చన్స్ పెట్టడానికి ఇంట్రెస్ట్ వస్తుంది సరే ఈరోజు మనం క్వశ్చన్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ క్వశ్చను మన దేశ అధ్యక్షుడు రామ్నాథ్ కోవింద్ గారు ఇటీవల రెండు వేల ఇరవైలో బ్యాంకింగ్ రెగ్యులేషన్ ఓకేనా బ్యాంకింగ్ రెగ్యులేషన్ సవరణ ఆర్డినెన్స్ ప్రకటించారు అంటే అతను ఓకే చేశారనమాట ఆర్డినెన్స్ని ఆమోదించారు పట్టణ మరియు బహుళ రాష్ట్ర సహకార బ్యాంకులను ఆర్బీఐ పర్యవేక్షణలో చే తీసుకురావడానికి సో బ్యాంకింగ్ నియంత్రణ చట్టంలో ఏ విభాగాన్ని ఆర్డినెన్స్ సవరించింది అంటే ఆన్సర్ వచ్చేసి సెక్షన్ ఫార్టీ ఫైవ్ సెక్షన్ ఫిఫ్టీ సిక్స్ని రెండింటినీ చేంజ్ చేసి ఆర్డినెన్స్ అయితే జారీ చేశారు ఆర్డినెన్స్కి అయితే అధ్యక్షుడు రామ్నాథ్ కోవింద్ గారు ఆమోదం తెలిపారు అనమాట ఈ రెండు ఆర్డినెన్స్ ఏం చేస్తాయంటే పట్టణ మరియు బహుళ రాష్ట్ర సహకార బ్యాంకులు ఏవైతే ఉంటాయో అవి ఆర్బీఐ పర్యవేక్షణలోకి అనమాట అది చూడండి రాజ్యాంగంలోని ఆర్టికల్ వన్ టూ ట్వంటీ త్రీలోని క్లాస్ వన్ కింద ఇవ్వబడిన అధికారాలను వినియోగించడంలో భారత రాష్ట్రపతి శ్రీ రామ్నాథ్ కోవింద్ గారు రెండు వేల ఇరవై బ్యాంకింగ్ రెగ్యులేషన్స్ ఆర్డినెన్స్ రెండు వేల ఇరవై ప్రకటించారు సహకార బ్యాంకులకు వర్తించే విధంగా పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సెక్షన్ ఫార్టీ ఫైవ్ మరియు ఫిఫ్టీ సిక్స్ బ్యాంకింగ్ నియంత్రణ చట్టం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్యవేక్షణలో దాదాపు పద్నాలుగు వందల ఎనభై రెండు పట్టణ యాభై ఎనిమిది బహుళ రాష్ట్ర సహకార బ్యాంకులను తీసుకురావాలనే ఆర్డినెన్స్కి సంబంధించి జూన్ ఇరవై నాలుగుని క్యాబినెట్ ఆమోదం తెలిపితే రీసెంట్గా వచ్చేసి రామ్నాథ్ కోవింద్ గారు ఆమోదం తెలిపారు అనమాట అది మ్యాటర్ అర్థమైంది కదా సో అది నెక్స్ట్ సెకండ్ వన్ సామాజిక న్యాయం మరియు సాధికారిత మంత్రిత్వ శాఖ ప్రారంభించిన నాసా ముక్త్ భారత్ వార్షిక కార్యాచరణ ప్రణాళిక రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఎన్ని జిల్లాలు ఉంటాయి అంటే ఆన్సర్ వచ్చేసి రెండు వందల డెబ్బై రెండు జిల్లాలండి నాసాముక్తు భారత్లో ఓకేనా రెండు వందల డెబ్భై రెండు అత్యంత ప్రభావిత జిల్లాలు ఏందికి ప్రభావిత జిల్లాలంటే రీసెంట్గా మనం మాదక ద్రవ్యాల దుర్వినియోగం నిర్మూలన దినోత్సవాన్ని వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం జరుపుకున్నాం కదా దాన్ని గుర్తుపెట్టుకొని ఇలాంటి వాటిని అరికట్టడానికి మొత్తం దేశంలో ఉన్న రెండు వందల డెబ్బై రెండు ప్రభావితమైన ఇలాంటి మాదక ద్రవ్యాలు దుర్వినియోగానికి పాల్పడిన రెండు వందల రెండు ప్రభావిత జిల్లాలను ఎన్నుకొని వాటికి ఒక కార్యాచర కార్యాచరణ ప్రణాళికను రూపొందించారనమాట దీనికోసం సామాజిక న్యాయ మరియు సాధికారత శాఖ మంత్రి శ్రీ రతన్ లాల్ కటారియా ఈ లాంచ్ ద్వారా దీన్ని స్టార్ట్ చేశారు అతను మాదక ద్రవ్యాల డిమాండ్ తగ్గింపు కోసం జాతీయ కార్యాచరణ ప్రణాళిక కోసం లోగోను కూడా అంతేకాకుండా లైన్ కూడా రిలీజ్ చేయడం జరిగిందనమాట సో దీని ద్వారా మొత్తం తొమ్మిది వీడియో హాట్స్పాట్లు రిలీజ్ చేశారు జూన్ ఇరవై ఆరున మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినంగా జరుపుకుంటాం కదా దాన్ని గుర్తుపెట్టుకొని సో ఈ రెండు వందల డెబ్బై రెండు జిల్లాల్లో ఇలాంటి యొక్క దుర్వినియోగం జరుగుతుంది కదా వాటిని అడ్డుకట్ట వేయడానికి ఒక కార్యాచరణ రూపొందించి దాన్ని లాంచ్ చేశారు అది మ్యాటర్ తర్వాత థర్డ్ వన్ అండి పశువులు యాజమానుల నుండి ఆవు పేడను సేకరించడానికి గోధన్ న్యా యోజనను ప్రారంభించిన భారతదేశంలో మొదటి రాష్ట్రం ఏది అంటే ఆన్సర్ వచ్చేసి ఛత్తీస్గఢ్ అండి ఓకేనా సో సింపుల్గా చెప్పాలంటే ఎవరైతే ఆవులు పెంచుతారో ఆ యాజమాన్యుల దగ్గర నుండి ఆవు పేడను సేకరించడానికి ఓకేనా సో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాగిల్ గారు ఈ యొక్క కొత్త పథకమైన గోధన్ యోజన అయితే స్టార్ట్ చేశారు దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే దాని ద్వారా దాని ద్వారా సో ఎరువుల తయారీ కానీ ఇంక దేనికైనా ప్రొడక్టివిటీగా ఉపయోగించుకునే విధంగా సహాయపడుతుందని దాన్ని వ్యర్థ పదార్థాలుగా పక్కన వడేయకుండా ఉండడానికి ఈ యొక్క కొత్త పథకాన్ని అయితే తీసుకొచ్చారు తర్వాత ఫోర్త్ వన్ జూలై ఒకటి రెండు వేల ఇరవై నుండి ఆదర్శ పోలీస్ స్టేషన్ పథకాన్ని ప్రారంభించబోయే రాష్ట్రం ఏది అంటే హరి ఛత్తీస్గఢ్ అండి ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ఆదర్శ పోలీస్ స్టేషన్ల పథకం అయితే స్టార్ట్ చేయబోతుంది సో ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఆ యొక్క పోలీస్ స్టేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని డెవలపింగ్ విధంగా డెవలప్ చేసే విధంగా తీసుకెళ్ళడానికి ఆదర్శ పోలీస్ స్టేషన్లు అనే పథకాన్ని స్టార్ట్ చేయబోతున్నారు కొన్ని రూల్స్తో ప్రభుత్వం దీన్ని నిర్ణయించి పోలీస్ స్టేషన్ ప్రమాణాలను అనుగుణంగా ఉండేదానికి ఎవరైతే ఉంటారో అభివృద్ధి చేసుకోగలుగుతారో వాళ్ళ పోలీస్ స్టేషన్ వాళ్ళకి రివార్డు కూడా ఇస్తారనమాట అది తర్వాత ఫిఫ్త్ వన్ అండి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ మల్టీ బ్యాంక్ మోడల్లో ఫోన్పేతో ఏ బ్యాంక్ భాగస్వామ్యం కుదుర్చుకుంది అంటే ఆన్సర్ వచ్చేసి ఐసిఐసిఐ బ్యాంక్ అండి ఫ్లిప్కార్ట్ యాజమాన్యంలో పనిచేస్తున్న ఫోన్పే ఐసిఐసిఐ బ్యాంకుతో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ మల్టీ బ్యాంక్ మోడల్తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది యూపీఐ అనమాట సో ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క బహుళ యూపీఐ ఐడీలు సృష్టించడానికి మరియు ఉపయోగించుకునే అవకాశాన్ని దాని వినియోగదారులకు అందించడానికి ఫోన్పే అనువర్తనంతో ఐబిఎల్ హ్యాండిల్ ఎస్ బ్యాంక్ యొక్క వైబిఎల్ బ్యాండిల్తో అనుసంధానిస్తుంది ఇప్పుడు వరకు మనకు వైబీఎల్ అని వస్తుంది మీరు గమనిస్తే యూపీఐడి బ్యాక్ సైడ్ మన నెంబర్ లేదా మన పేరు బ్యాక్ సైడ్ అట్ ద రేట్ వైబిఎల్ లేదంటే ఏదైనా ఎస్బీఐ వస్తుంది ఇప్పుడు దాని తోవలో ఐసిఐసి బ్యాంక్ కూడా చేరిందనమాట దానికి ఐబిఎల్ అని పెట్టుకున్నారు ఫోన్పేలో మనం ఐబిఎల్ ద్వారా కూడా మనము యూపీఐ క్రియేట్ చేసుకోవచ్చు ఐడిని అది తర్వాత సిక్స్త్ వన్ ట్రేడ్స్ ప్లాట్ఫామ్లో ఎంఎస్ఎంఈలకు ఉచితంగా ఆన్ బోర్డింగ్ చేయడానికి వీలుగా ఏ సంస్థ స్వావలంబన్ క్రైసిస్ రెస్పాన్స్ అని ఏర్పాటు చేసింది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ఆన్సర్ వచ్చేసి సెబి అండి సెడ్బి అంటే స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట ఈ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో వీళ్ళు ఉచితంగా ఆన్ బోర్డింగ్ సులభతరం చేయడానికి అది కూడా ఎవరు ఎంఎస్ఎంఈలను ఆదుకోవడానికి స్వావలంబన్ క్రైసిస్ రెస్పాన్స్ ఫండ్ అనే దాన్ని ఏర్పాటు చేశారనమాట అది నెక్స్ట్ సెవెంత్ వన్ ఎంఎస్ఎంఈల్ కోసం క్రెడిట్ కార్డును ప్రారంభించడానికి బెంగుళూరు ఆధారిత ఎస్ఓఎల్వి వ్యాపార వేదికతో భాగస్వామ్యం చేసుకున్న బ్యాంక్ ఏది అంటే స్టాండర్డ్ చార్టెడ్ బ్యాంక్ అండి ఓకేనా మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎంఎస్ఎంఈలకు బి టు అంటే బిజినెస్ టు బిజినెస్ డిజిటల్ ప్లాట్ఫామ్ అయిన ఎస్ఓఎల్వి స్టాండర్డ్ చార్టెడ్ బ్యాంకు ఇండియా భాగస్వామ్యంతో టైలర్ మేడ్ క్రెడిట్ కార్డును విడుదల చేసింది ఈ యొక్క ఎస్ఓఎల్వి ఎంఎస్ఎంఈ క్రెడిట్ కార్డు ఎవరైతే ఎంఎస్ఎంఈ క్లయింట్లు ఉంటారో వాళ్ళకి సరఫదారులు ఎవరైతే ఉంటాయంటే బై లైక్ బ్యాంక్ చెల్లింపులు కానీ ఇంధనం లాజిస్టిక్స్ ముడి పదార్థాలు కొనుగోలు ఎలాంటివైనా సరే డబ్బుకు సంబంధించి వ్యవహారాలను నడుపుకోవడానికి ఈ యొక్క ఎస్ఓఎల్వి ఎంఎస్ఎంఈ క్రెడిట్ కార్డునైతే ఈ యొక్క చా స్టాండర్డ్ చార్టెడ్ బ్యాంక్తో తీసుకురావడం జరిగిందనమాట అది నెక్స్ట్ ఎత్తు అనండి స్మార్ట్ ఆప్ జీనం విడుదల చేసిన గ్లోబల్ స్టార్టప్ ఎకో సిస్టమ్ ర్యాంకింగ్ రెండు వేల ఇరవైలో టాప్ థర్టీ జాబితాలో ఉన్న ఏకైక భారతీయ నగరం ఏది అంటే బెంగళూరు అండి సో ఈ నివేదిక ప్రకారం గ్లోబల్ స్టార్టప్ ఎకో రిపోర్ట్ రెండు వేల ఇరవై విడుదలైంది ఇది భారత స్టార్టప్ క్యాపిటల్గా ప్రసిద్ధి చెందిన బెంగళూరులో స్టార్టప్ జీనోమ్ విడుదల చేసిన గ్లోబల్ స్టార్టప్ ఎకానమీ కొత్త సాధారణ మరియు కోవిడ్ నైన్టీన్ యొక్క ప్రభావం మరొక మైలు రాయిని అందుకుందనే చెప్పుకోవాలి ఎందుకంటే ఇది దేశంలో చేర్చబడిన ఏకైక సిటీ అనమాట టాప్ థర్టీలో అంటే ఏంటంటే లైక్ స్టార్టప్స్ డెవలప్ అవ్వడంలో కూడా ఈ కోవిడ్ నైన్టీన్లో కూడా డెవలప్ అవ్వడము సో వాటి యొక్క సేవలు ప్రజలకు అందించడంలో సో మనకి టెక్ క్యాపిటల్గా ఉన్న బెంగళూరు అయితే టాప్ థర్టీలో నిలిచిందని చెప్తున్నారు ఓకేనా సో అది కూడా ఇకో సిస్టమ్ ర్యాంకింగ్స్లో ఇదే ఎకో సిస్టమ్ ర్యాంకింగ్స్లో ఇరవై ఆరో స్థానంలో బెంగళూరు నిలిచింది అదే సమయంలో దేశ రాజధాని ఢిల్లీ జాబితాలో థర్టీ సిక్స్త్ ప్లేస్లో ఉంది అభివృద్ధి చెందిన వంద నగరాల జాబితాలో ముంబై ఫస్ట్ ముంబై ఒక నగరంగా ఉంది సిలికాన్ లోయ ఫస్ట్ ప్లేస్ తీసుకుంది న్యూయార్క్ నగరం లండన్లో ఉంది ఇది సెకండ్ ప్లేస్ తీసుకుందనమాట ఇకో సిస్టమ్ ర్యాంకింగ్స్లో స్టార్టప్ ఎకో సిస్టమ్ ర్యాంకింగ్స్ తర్వాత తొమ్మిదవదండి శ్రీపాద్ నాయక్ రెండు రోజుల ఓకేనా మోస్ట్ డిఫెన్స్ రెండు రోజుల డిఫెన్స్ కాన్క్లేవ్ రెండు వేల ఇరవైని ఏ రాష్ట్రంలో ప్రారంభించారంటే గుజరాత్ అండి రక్షణ మంత్రి విదేశాంగ మంత్రి శ్రీపా శ్రీ శ్రీపాద్ నాయక్ గారు గుజరాత్లో రెండు రోజుల డిఫెన్స్ కాన్క్లేవ్ రెండు వేల ఇరవైను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా స్టార్ట్ చేశారనమాట సో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీ సిఏఐ గుజరాత్ మరియు సొసైటీ ఆఫ్ ఇండియన్స్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్ సంయుక్తంగా ఈ సమావేశాన్ని నిర్వహించారనమాట ఇక్కడ డిఫెన్స్కి సంబంధించి చర్చలు అండ్ వాటికి సంబంధించిన డెవలప్మెంట్ గురించి పెట్టుబడుల గురించి మాట్లాడుకుంటారు తర్వాత పదవదండి ప్రొఫెసర్ పిసి మొహల్నోబీస్ జయంతి సందర్భంగా ఏ తేదీన జాతీయ గణాంకాల దినోత్సవం జరుపుకుంటారంటే జూన్ ట్వంటీ నైన్త్ అంటే ఈరోజునే ప్రొఫెసర్ పిసి మహలొబీస్ మహలనోబీస్ జయంతిని పురస్కరించుకొని జూన్ ఇరవై తొమ్మిదిన జాతీయ గణంకాల దినోత్సవాన్ని జరుపుకుంటారు ఈ సంవత్సరం కోవిడ్ నైన్టీన్ మహమ్మారి కారణంగా ఈరోజు వాస్తవంగా అయితే గుర్తించబడి ప్రజలు ఇంటి లోపలే ఉండాలని సలహా ఇచ్చారో గణాంకాలు అయితే ఏమైతే ప్రజెంట్ అయితే నిర్వహించట్లేదు కాకపోతే అతను గుర్తుగా ప్రతి సంవత్సరం ఇరవై తొమ్మిదిన గణంకాల దినోత్సవంగా జరుపుతున్నారు తర్వాత పదకొండు బీఆర్ఓ అంటే బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఇటీవలే ఇండో చైనా బార్డర్ సమీపంలో మన్సారి మిలాం రోడ్డును వంతెనను నిర్మించింది అయితే ఈ యొక్క వంతెన అనేది ఈ యొక్క రహదారి వంతెన అనేది ఏ రాష్ట్రంలో ఉంది అంటే సో ఉత్తరాఖండ్ అండి ఉత్తరాఖండ్లో పితోరగాడ్లోని ఇండో చైనా బార్డర్ సమీపంలో ఉన్న మన్సారి మిలాం రోడ్లోని కీలకమైన వంతెనను బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ కేవలం ఐదు రోజుల రికార్డు సమయంలో పునర్నిర్మించింది అంటే మళ్ళీ ప్రారంభించింది సుమారు ముప్పై టన్నుల బరువున్న యోయోగల మోయోగల సామర్థ్యం కలిగిన వంద అడుగుల పొడవైన వంతెన చైనా సరిహద్దు వెంబడి ఉన్న ఎత్తైన హిమాలయ పోస్టులకు ఆర్మీ మరియు ఐటీబీబీ సిబ్బందిని తరలించడానికి ఇది ఒక ఏకైక మార్గంగా పనిచేస్తుంది సో ఉత్తరాఖండ్లోని ఇండో చైనా సరిహద్దు సమీపంలో సైన్యం మరియు ఐటీబీపీ పురుషులకు రేషన్ సరఫరా చేయడానికి కూడా ఈ వంతెన చాలా ముఖ్యంగా పనిచేస్తుందని చెప్తున్నారు తర్వాత పన్నెండు ఈ కింద వాటిలో ఐర్లాండ్ తదుపరి కింద వారిలో ఐర్లాండ్ తదుపరి ప్రధానమంత్రి కావడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు అంటే కాబోయే ప్రధానమంత్రి ఐర్లాండ్కి ఎవరు అంటే మైకెల్ మార్టిన్ అండి ఐర్లాండ్ పార్లమెంట్ కేంద్ర కేంద్రకు సంబంధించి ఆ సెంట్రల్ లెఫ్ట్ సారీ రైట్ రాజకీయ నాయకుడైన పొలిటికల్ లీడర్ అయిన మైకేల్ మార్టిన్ను ప్రధానిగా నియమించుకుంది సో మిస్టర్ మార్టిన్ లియో వరత్కర్ స్థానంలో వస్తారన్నమాట లియో వరత్కర్ ఐర్లాండ్కి ప్రధానమంత్రిగా ఉన్నారు అప్పుడు అతని ప్లేస్లో మిస్టర్ మార్టిన్ గారు వస్తారు మిస్టర్ మార్టిన్ డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు వరకు దేశానికి నాయకత్వం వహిస్తారని భావిస్తున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుండి రెండు వేల పదకొండు వరకు అనేక ఫైనాన్షియల్ ప్రభుత్వాలలో క్యాబినెట్ మంత్రిగా పనిచేశారు మార్టిన్ గారు తర్వాత పదమూడు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా నిర్వహించిన జాతీయ ఉత్పాదక మండలి యొక్క నలభై తొమ్మిదవ పాలక మండలి సమావేశానికి కింద వాటిలో కింద వారిలో ఎవరు నాయకత్వం వహించారంటే పీయూష్ గోయల్ అండి సో భారత ప్రభుత్వం వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిశ్రమల మరియు అంతర్గత వాణిజ్యం యొక్క ప్రోత్సాహక శాఖ ఆధ్వర్యంలో స్వయం ప్రతిపత్తి సంస్థ అయిన నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ యొక్క నలభై తొమ్మిదవ పాలక మండలి సమావేశం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జరిగింది దీనికి అధ్యక్షత వహించిన వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి అంతేకాకుండా రైల్వే మంత్రి ఎన్పిసి పాలక మండలి అధ్యక్షుడైన శ్రీ పీయూష్ గోయల్ గారు దీనికి అధ్యక్షత వహించారు ఈ సమావేశంలో ప్రభుత్వ అధికారులు పరిశ్రమ సంఘాల నాయకులు పరిశ్రమల కెప్టెన్లు ట్రేడ్ యూనియన్ నాయకులు ఆర్థిక సంస్థలు ఉత్పాదక మండలి రాష్ట్రాలు విషయ నిపుణులు సో విద్యావేత్తలు మరియు ఇతర ప్రముఖులు ఇందులో పాల్గొన్నారనమాట ఇలా నూట ఎనభై మంది ఇందులో పార్టిసిపేట్ చేశారు తర్వాత పద్నాలుగు నాసా వారి వాషింగ్టన్ ప్రధాన కార్యాలయం కార్యాలయానికి ఎవరి పేరుకు మార్చబడుతుందని ప్రకటించారు ఆ కార్యాలయానికి ఎవరి పేరుకు మార్చబడుతుందని ప్రకటించారు అంటే ఆన్సర్ వచ్చేసి సో మేరీ జాక్సన్ అండి మొదటి నల్ల జాతి మహిళా ఇంజనీర్ మేరీ జాక్సన్ పేరు మీద వాషింగ్టన్ ప్రధాన కార్యాలయం ఏదైతే ఉందో నాసాకి సంబంధించి సో ఈవిడి పేరునైతే మారుస్తున్నట్లు నాసా అనౌన్స్ చేసింది సో దీని కథ హిట్ ఫిల్మ్ హిడెన్ ఫిగర్స్లో దీని గురించి చెప్పడం జరిగింది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో జాక్సన్ హెరోనాటిక్స్ కోసం జాతీయ సలహా కమిటీని అయితే నియమించింది ఆమె పరిశోధన గణిత శాస్త్రవేత్త తరువాత ఏజెన్సీ యొక్క మొట్టమొదటి నల్ల మహిళా జాతి ఇంజనీర్గా నాసాలో జాయిన్ అయ్యారన్నమాట సో ఇప్పుడు ఆవిడ పేరుని వాషింగ్టన్లో ఏదైతే ఉందో నాసా వారి ప్రధాన కార్యాలయం ఆ కార్యాలయానికి ఇవి పేరుని అయితే పెట్టబోతున్నారనమాట ఇది మ్యాటర్ సో తర్వాత పదిహేను అండి ఆరు సంవత్సరాల వయసు గల పిల్లలు అంటే ఒక అంటే సున్నా నుండి పుట్టినప్పటి నుండి ఆరు సంవత్సరాల వయసు గల పిల్లల ఆరోగ్యం మరియు శ్రేయస్సును మెరుగుపరచడానికి ఉద్దేశించిన కోయి బచ రహీనా బుకా అనే ప్రచారాన్ని ఈ క్రింద సంస్థల్లో ఏది ప్రారంభించింది అంటే హిందుస్థాన్ జింక్ అండి సో హిందుస్థాన్ జింక్ ఏదైతే ఉందో లిమిటెడ్ వీళ్ళు కంపెనీ వాళ్ళు వీళ్ళు ప్రభుత్వ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ ఐసిడిఎస్తో కలిసి కోయి బచ రహీనా బుకా అనే ప్రచారాన్ని స్టార్ట్ చేశారు ఈ ప్రచారం ఏం చేస్తుందంటే ఈ ఆరు సంవత్సరాల్లోపు ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఆరోగ్యంను శ్రేయస్సును మెరుగుపరచడానికి ఉద్దేశించింది సో ఈ ప్రచారం ద్వారా కోవిడ్ నైన్టీన్ మహమ్మారి తర్వాత తీవ్రంగా ప్రభావితమైన పిల్లలు పాలిచ్చే మహిళలు మరియు కుటుంబాలకు పోషకాహారం కోసం ఆ యొక్క గొలుసును విచ్ఛిన్నం చేయడం మరియు మంచి ఆరోగ్యాన్ని అందించడం దీని లక్ష్యం అనమాట సో తర్వాత గ్రామీణ అవం సమాక్ వికాస్ సంస్థ అజ్మీర్ కేర్ ఇండియా బిల్వారా అండ్ చిత్తూర్గఢ్ బతాన్ సంస్థాన్ రాజస్మండ్ మరియు సేవా మందిర్ ఉదయ్పూర్ వంటి ప్రఖ్యాత స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్ట్ని అయితే అమలు చేస్తారు తర్వాత పదహారు ఈ క్రింద రచయితీలో రచయితల్లో ఎవరు భారతీయ లోక్త్ర కరోస్ కుచ్ బిసారి బిఖారి ద్వానియన్ అనే ఒక కొత్త పుస్తకాన్ని విడుదల చేశారు అంటే ఆన్సర్ వచ్చేసి శ్రీ ప్రియం వాడ్ అండి సో ఈ శ్రీ ప్రియంవాడ్ అనే అతను ఈ బుక్ ఈ పుస్తకం యొక్క రచయిత అనమాట సో ఈ పుస్తకాన్ని మార్కెట్లోకి తీసుకురావడానికి ఇండియా లాంగ్వేజ్ పబ్లిషింగ్ డివిజన్ హింద్ ప్యాకెట్ బుక్స్ వాళ్ళతో సో ఇతను సైన్ చేశారనమాట వీళ్ళే ఈ అయితే రిలీజ్ చేయబోతున్నారు అది కూడా వచ్చే సంవత్సరం రిలీజ్ చేస్తామని అయితే చెప్తున్నారు సో ఈ బుక్ పేరు ఏందండి భారతీయ లోక్తాక్రక కరోస్ కుచ్ బిసారీ బికారి ధ్వానియన్ అనే ఒక బుక్ని వచ్చే సంవత్సరంలో రిలీజ్ చేయబోతున్నారు దీనికి సంబంధించి సైన్స్ అయితే చేశారు ఈ పుస్తకానికి రద్దు అయితే ఎవరంటే శ్రీ ప్రియం వాడ్ అండ్ ఈ పుస్తకం సంబంధించి పూర్తిగా పొలిటికల్కి సంబంధించిన పుస్తకము అది కూడా పంతొమ్మిది వందల యాభై నుండి పంతొమ్మిది వందల ఐదు సో పంతొమ్మిది వందల ఎనభై మధ్య జరిగిన ముఖ్యమైన సంఘటనలు ఈ పుస్తకంలో ప్రచురించారనమాట మన ఇండియాలో జరిగిన పొలిటికల్ ఇష్యూస్ని తర్వాత పదిహేడు డెబ్బై ఏళ్ళ వయసులో కన్ను మూసిన భూపేందర్ స్లాదియా ఎవరు అంటే న్యాయవాదండి అతను సో సీనియర్ న్యాయవాది మరియు జమ్మూ కాశ్మీర్ హైకోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు భూపేందర్ సింగ్ స్లాదియా చనిపోయారు అతను ఆ ప్రాంత కేంద్రీకృత సమస్యలకు గాత్రాధానం అంటే మాట్లాడడంలో మరియు అంతేకాకుండా జమ్మూ అనుకూల ఆందోళనలో ఇతను ముందుండి నడిపించాడనమాట అది తర్వాత పద్దెనిమిది అండి జూలై ఒకటి నుండి కిల్ కరోనా ప్రచారాన్ని ప్రారంభించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అంటే ఆన్సర్ వచ్చేసి మధ్యప్రదేశ్ అండి సో రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం జూలై ఒకటి నుండి కిల్ కరోనా ప్రచారాన్ని అయితే స్టార్ట్ చేస్తున్నారు ఈ ప్రచారం కింద ఇంటింటికి సర్వే నిర్వహించబడుతుంది మరియు ఇతర వ్యాధుల కోసం పౌరులపై పరీక్షలు కూడా చేస్తారు సో మధ్యప్రదేశ్లో పదిహేను రోజులు కిల్ కరోనా అనే ప్రచారాన్ని రెండు పాయింట్ ఐదు లక్షల పరీక్షలు నిర్వహిస్తారు ఆ ప్రచారంలో భాగంగా ప్రతిరోజు పదిహేను వందల నుండి రెండు వేల వరకు నమూనాలను సేకరించి రాష్ట్రంలో పరీక్షా సామర్థ్యం పది లక్షల నుండి పది లక్షల మందికి నాలుగు వేల నుంచి పది లక్షల కు ఎనిమిది వేలకు రెట్టింపు అవుతుందని ఆరోగ్య శాఖ అధికారులు అయితే చెప్పారనమాట ఈ కిల్ కరోనా అనే ఉద్యమం ద్వారా ఏం లేదండి సో టెస్ట్లు ఎక్కువ చేసి సో పరీక్షలు నిర్వహించి తేలుస్తారనమాట ఏంటి అనేది సో ఇంటింటి సర్వే చేస్తారు తర్వాత పంతొమ్మిది అండి మేరీ మేరీ లెబోన్ క్రికెట్ క్లబ్ ఓకేనా మేరీ లెబోన్ క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలిగా ఎంపికైన తొలి మహిళా క్రీడాకారిణి పేరు ఏంటి అంటే ఆన్సర్ వచ్చేసి క్లేయర్ కానర్ అండి ఇంగ్లాండ్ మాజీ మహిళా కెప్టెన్ క్లేయర్ కానర్ తన రెండు వందల ముప్పై మూడు సంవత్సరాల చరిత్రలో సారీ రెండు వందల ముప్పై మూడు కాదు రెండు వందల సారీ ఇరవై మూడు సంవత్సరాల చరిత్రలో ట్వంటీ త్రీ ఇయర్స్ టూ హండ్రెడ్ ట్వంటీ త్రీ కాదు ట్వంటీ త్రీ ఇయర్స్ చరిత్రలో మేరీ లొబోన్ క్రికెట్ క్లబ్ యొక్క మొదటి మహిళా అధ్యక్షురాలుగా ఈవిడ ఎంపికయ్యారు సో కానర్ ప్రస్తుత అధ్యక్షురాలు కుమార్ సంఘక్కర్ స్థానంలో వస్తారు తర్వాత ఫస్ట్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటిన ఆమె తన కొత్త పదవికి బాధ్యతలు స్వీకరిస్తారని అనౌన్స్ చేశారు తర్వాత ఇరవై ఆరు భారతీయ రాష్ట్రాల్లో విద్యా వ్యవస్థ నాణ్యతను మెరుగుపరిచేందుకు ప్రపంచ బ్యాంకు బలోపేతం చేసే బోధన అభ్యాసం మరియు ఫలితాల కోసం రాష్ట్రాలు ఈ ఆరు రాష్ట్రాల కార్యక్రమం స్టార్స్ కింద ఎంత మొత్తాన్ని ఆమోదించింది ఈ ఆరు రాష్ట్రాలకి ప్రపంచ బ్యాంకు అంటే ఐదు వందల మిలియన్ డాలర్లండి ఆరు భారతీయ రాష్ట్రాల్లో విద్య మరియు నాణ్యతను మెరుగుపరచడానికి రెండు వేల ఇరవై జూన్ ఇరవై నాలుగున బోధన అభ్యాసం మరియు ఫలితాల కోసం రాష్ట్రాలకు కార్యక్రమం దీన్ని స్టార్స్ అంటారు వాటిని బలోపేతం చేయడానికి ఐదు వందల మిలియన్ డాలర్లు అంటే సుమారుగా మూడు వేల ఏడు వందల కోట్ల రుణాన్ని అయితే ప్రపంచ బ్యాంకు ఆమోదించింది ఆరు రాష్ట్రాలకి అయితే ఆరు రాష్ట్రాలు ఏంటి అనేది అనౌన్స్ చేయలేదు ఇక్కడ తర్వాత ఇరవై ఒకటి ఇటీవల భారత నావికాదళం ప్రవేశపెట్టిన దేశీయంగా అభివృద్ధి చెందిన అడ్వాన్స్డ్ టార్పెడో డికోమ్ డికోయ్ సిస్టమ్ పేరేమిటి టార్పెడో డికోయ్ సిస్టమ్ పేరేంటి ఆన్సర్ వచ్చేసి మారిచ్చండి భారత నావికాదళం యొక్క జలాంతర్గామి వ్యతిరేక యుద్ధ సామర్థ్యాన్ని పెరి పెంచుకోవడం కోసం మన ఇండియాలో జూన్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై అడ్వాన్స్డ్ టార్పెడో డికోమ్ సిస్టమ్ మార్చిను తన విమానంలో చేర్చబడింది మారిచ్ అన్ని ఫ్రంట్లైన్ నౌకల నుండి తొలగించబడే సామర్థ్యాన్ని అయితే ఉంటుందని చెప్తున్నారు తర్వాత ఇరవై రెండు ఏ దేశాల మధ్య సిపిఈసి కింద రెండు పాయింట్ నాలుగు బిలియన్ల డాలర్లు విలువైన హైడెల్ విద్యుత్ ప్రాజెక్టుపై ఒప్పందం జరిగింది అంటే ఆన్సర్ వచ్చేసి చైనా పాకిస్తాన్ అండి సో మిత్ర దేశాలైన చైనా పాకిస్తాను రెండు పాయింట్ నాలుగు బిలియన్ల డాలర్ల వ్యయంతో జీలాం నదిపై కోహలా వద్ద పదకొండు వందల ఇరవై నాలుగు మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి చైనా కంపెనీ పాకిస్తాన్ చైనా ప్రభుత్వాల మధ్య ద్వై త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది సో పాకిస్తాన్ ప్రధాని ఈ ఒప్పందాన్ని దేశంలో అతిపెద్ద విదేశీ పెట్టుబడి అని చెప్పుకున్నారు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ముజఫరాబాద్ జిల్లాలో సిరాన్ బల్సారా గ్రామాల సమీపంలో ఈ జలశక్తి ప్రాజెక్ట్ ఉంటుందని చెప్పారు ఈ ప్రాజెక్ట్ చైనా పాకిస్తాన్ ఎకానమీ కారిడార్లో ఒక భాగము ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం చూసుకుంటే రెండు వేల మూడు వందల అరవై నాలుగు మిలియన్ డాలర్లు ఇది రెండు వేల ఇరవై నాటికి కంప్లీట్ అవుతుందని చెప్తున్నారు తర్వాత ఇరవై మూడు అండి ఎన్ని అడుగులు ఎత్తైన బెంగళూరు వ్యవస్థాపకుడు కెంపగౌడ్ విగ్రహానికి కర్ణాటక సీఎం పునాదిరాయి వేశారు అంటే ఆన్సర్ వచ్చేసి నూట ఎనిమిది అడుగులండి సో నూట ఎనిమిది అడుగులైన రాష్ట్ర రాజధాని అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో బెంగళూరు వ్యవస్థాపకుడైన కెంపగౌడ్గా పిలుస్తారు అతను అతను కింగ్ నూట ఎనిమిది అడుగుల ఎత్తైన కాంస విగ్రహానికి ప్రస్తుతానికి కర్ణాటక ముఖ్యమంత్రి అని బిఎస్ యడ్యూరప్ప గారు పునాదిరాయి వేశారు ఈ విగ్రహానికి సుమారు డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని సో ఈ ఏడన్న ఈ సంవత్సరం లోపు ఇది సిద్ధంగా ఉంటుందని చెప్పారు వందల పదకొండవ జయంతి సందర్భంగా బెంగళూరు వ్యవస్థాపకుడి జ్ఞాపకార్థం ఇరవై మూడు ఎకరాల థీమ్ పార్క్ అభివృద్ధి ముఖ్యమంత్రి పునాదిరాయి వేశారు కెంపగౌడ నగరాన్ని శాస్త్రీయ మార్గాల్లో స్థాపించారు ప్రజల డిమాండ్లు అనుగుణంగా పౌర సౌకర్యాలను కల్పిస్తూ ఈ బెంగళూరుని ఇతను క్రియేట్ చేయడము ఇతను అనమాట కంపగౌడికి నెక్స్ట్ ఇరవై అండి అంతర్జాతీయ ఉష్ణమండల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే ఈ రోజునే ఇరవై తొమ్మిది ప్రతి సంవత్సరం కూడా జూన్ ఇరవై తొమ్మిదిన గుర్తించబడే అంతర్జాతీయ ఉష్ణమండల దినోత్సవం రెండు వేల ఇరవైన జరుపుకుంటారు సో ఇది ఉష్ణమండల యొక్క ప్రాంతాల యొక్క ప్రాముఖ్యతను పరిశీలిస్తాము అని చెప్పుకోవడం కోసం దాని యొక్క బాగును గుర్తించుకోవడం కోసం అయితే చూసుకుంటారు అయితే మన భూమి మీద సుమారు నలభై శాతం ఈ యొక్క ఉష్ణమండల ప్రాంతాలు ఉన్నాయని తెలుస్తుంది ఉష్ణమండలం అనేది భూమి యొక్క ఒక ప్రాంతం ఇది ఉష్ణమండల కాన్సర్ మరియు మకరం యొక్క ఉష్ణమండల మధ్య వస్తుంది మరియు వాటిని ఉష్ణమండల జోను లేదా టోరిడ్ జోన్ అని కూడా పిలుస్తారు అనమాట అది అయితే ఐక్యరాజ్య సమితి ప్రకారం ఉష్ణమండల విస్తీర్ణం ప్రకారం ప్రపంచంలో మడ అడవుల్లో దాదాపు తొంభై ఐదు శాతం మరియు మడ అడవుల్లో సారీ మొత్తం మడ అడవుల్లో తొంభై తొమ్మిది శాతం ఈ ఉష్ణమండల ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట భూమిలో ఉన్న నలభై శాతం భూమి మీద ఉన్న నలభై శాతం భూభాగంలో ఈ తొంభై ఐదు శాతము ఎక్కడే ఉన్నాయంట ఎక్కడ మడ అడవుల్లో ఇది ఈరోజు టోటల్ కరెంట్ అఫైర్స్ దీనికి సంబంధించిన క్విజ్ కావాలనుకుంటే రేపు మీకు యాప్లో ఉంటుంది సో యాప్ కూడా లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకొని చూడండి ఓకేనా అందులో ఇంగ్లీషు తెలుగు కూడా పెడుతున్నాము ట్రై చేయండి ఓకే గాయస్ లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్